హాయ్ వ్యూవర్స్, నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనం రీసెంట్గా జరిగినటువంటి కోకాపేట కానివ్వండి, బుద్వేల్ కానివ్వండి, మోకిల ఆక్షన్స్ గురించి దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హైదరాబాద్ ప్రజెంట్ ఎలా అభివృద్ధి చెందుతుంది, కరోనా తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ, హైదరాబాద్ అభివృద్ధి కానివ్వండి, హైదరాబాద్లో కొత్తగా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, విల్లా కొనుక్కోవాలన్నా, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా, ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అని చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో వాటికి అన్నిటికీ ఆన్సరే రీసెంట్గా జరిగినటువంటి ఈ మూడు ఆప్షన్స్ అండి. ఫస్ట్గా మనం చూసుకుంటే కోకాపేటలో ఏదైతే నియోపోలిస్ గవర్నమెంట్ అభివృద్ధి చేసినటువంటి లేఅవుట్లో జరిగిన ఆప్షన్ అందరికీ ఒక వండర్ఫుల్, అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఈ స్థాయిలో ఉందా అనే విధంగా ఎకరం 100 కోట్లు క్రాస్ అయ్యి ఆక్షన్ జరగటం, అది ఓపెన్ ఆక్షన్, టోటల్ వైట్ మనీ అండి, ఎక్స్ట్రాడినరీ ఆక్షను, ఎంతో అంటే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా. అందరూ 50 కోట్ల 40 కోట్ల సమ్వేర్ అనుకున్నది ఆల్మోస్ట్ డబల్ వెళ్ళింది. అది ఎంత వైట్ మనీతో చాలా బడా పెద్ద సంస్థలు దాంట్లో పార్టిసిపేట్ చేసి పోటాపోటీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ ఆక్షన్లో పోటాపోటీగా చేజిక్కించుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే నియోపోలిస్ ఇది చాలా బాగా అభివృద్ధి చేయడం జరిగిందండి గవర్నమెంట్ కూడా. ఇవాళ తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన రెండో ఆక్షన్ ఏదైతే ఉందో బుద్వేల్ది, బుద్వేల్ ఆక్షన్ కూడా అండి చాలా చక్కగా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ గవర్నమెంట్ ప్రారంభ ధరే 20 కోట్లు పర్ ఎకరం పెడితే అది ఆల్మోస్ట్ 47 కోట్ల వరకు వెళ్ళటం జరిగింది. ఈ బుద్వేల్లో మీరు గమనిస్తే 100 ఎకరాలు గవర్నమెంట్ అభివృద్ధి చేసిన లేఅవుట్ ఏదైతే ఉందో దాంట్లో 3 ఎకరాలు అనేది మినిమం సైజుగా పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. దీంట్లో కూడా మీరు గమనిస్తే మంచి పెద్ద పెద్ద బిల్డర్స్ చాలామంది అండి, అంటే వెల్ నోన్ బిల్డర్స్ అందరూ కూడా పోటాపడి ఇక్కడ కూడా గవర్నమెంట్కి సుమారు 3,300 కోట్ల వరకు ఆదాయం రావడం జరిగింది. ఇది కూడా చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. అటు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది, ఇటు రాజేంద్ర నగర్కి పక్కగానే ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, అన్నిటికీ కూడా చాలా కనెక్టివిటీ పరంగా గమనిస్తే చాలా బాగుంటుందండి. సో ఈ ప్రాజెక్టు కూడా గవర్నమెంటే అభివృద్ధి చేసిందండి. వీటిల్లో మెయిన్ ఏంటంటే అండి, అందరూ వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ ఆక్షన్లో ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి కారణం కూడా ఏంటంటే హైదరాబాద్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, ఏదైతే అభివృద్ధి జరుగుతున్నాయో, కొత్త కంపెనీలు వచ్చినాయో, కొత్త ఉద్యోగాలు వచ్చినాయో, వీటన్నిటికీ సాక్షాత్కారమే ఇక్కడ వచ్చినటువంటి ఈ రెస్పాన్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కరోనా తర్వాత చాలామంది అడిగారు హైదరాబాద్ ఎలా ఉండబోతుంది ఏంటి అని రకరకాల భయాలతో ఉన్నారు, వాళ్ళందరికీ ఈ ఆప్షన్సే ఒక నిజమైన, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది నిజమైన అని, ఇది ఓపెన్ ఆప్షన్, నేనైనా మీరైనా మన దగ్గర జేబులో డబ్బులు ఉన్న ఎవరైనా సరే ఈ ఆప్షన్లో పాలు పంచుకొని మనం కూడా బిడ్డేసి మనం కూడా ప్లాట్ కొనుక్కునేటువంటి ఆప్షన్ అండి. అంత వైట్ మనీ, అంత ఫెయిర్ ట్రాన్సాక్షన్, ఇది ఏదో ఒక ఉజ్జాయింపు లెక్కల ప్రకారం మాట్లాడుకుంది కదండి, అంత పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్, అంత క్లిస్టర్ క్లియర్ ఆప్షన్స్ అండి ఇవి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ ఆప్షన్స్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంది డెవలప్మెంట్, ఎలా ఉంది హైదరాబాద్ గ్రోత్ అనేది మనకి తెలిసింది. రెండవది, ఇంకా మోకిలలో మీరు గమనిస్తే చిన్న సైజు ప్లాట్స్ అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న నియోపోలిస్ కానివ్వండి, బుద్వేల్, ఇవన్నీ కూడా మీకు మినిమం 3 ఏకర్స్, 5 ఏకర్స్, 10 ఏకర్స్ ఈ సైజ్ ఆఫ్ ప్లాటింగ్ పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి హై రైజ్కి ఉపయోగపడే విధంగా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. వేరాస్ మీరు మోకిలలో చూసుకుంటే 300 గజాల నుంచి 500 గజాల మధ్య ప్లాట్లను విభజించి 165 ఎకరాల లేఅవుట్ చేయటం జరిగిందండి. దాంట్లో మొదటి విధంగా 50 ప్లాట్లని మొన్న ఆక్షన్ చేశారండి ఫస్ట్ ఆక్షన్ కింద. దాంట్లో మీరు గమనిస్తే మినిమం 72,000 నుంచి హయ్యెస్ట్ వచ్చి 105,000 వరకు ఆక్షన్ వెళ్ళిందండి. సో ఆ యావరేజ్గా చూసుకున్నా కూడా 83 నుంచి 84,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ ఆక్షన్ జరిగింది. ఇది కూడా మీరు గమనిస్తే ఈ చిన్న ప్లాట్లు మరి 300 నుంచి 500 గజాలంటే ఇదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళు సొంత ఇంటి కళ, వాళ్ళు ఒక విల్లా కట్టుకోవాలనో, వాళ్ళు ఒక చిన్న సైజు హౌస్ కోసం వాళ్ళందరూ ఈ ఆక్షన్లో పాల్గొని తీసుకున్నటువంటిదండి. సో ఇక్కడ బడా సంస్థలు అనేది చాలా తక్కువ అండి, ఒక 10% ఉంటాయో, మిగతా అన్నీ కూడా ఆక్షన్లో తీసుకున్నంతా కూడా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళేనండి. మోకిల ఆక్షన్ కూడా మీరు గమనిస్తే నియోపోలిస్ కానివ్వండి, బుద్వేల్ కానివ్వండి, మోకిల ఒకదానికొకటి
ఏది కూడా ఇది తక్కువ పోయింది ఇది ఎక్కువ పోయింది అని కాకుండా ఎక్స్ట్రాడినరీ అంటే ఆన్ అన్ యావరేజ్ మీరు గమనిస్తే పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావడం జరిగిందండి. ఎక్కడ కూడా ఎటువంటి డౌట్స్ కానివ్వండి, ఎటువంటి సందేహాలు లేవు. మీకు మళ్ళీ చెప్తున్నాను చాలా కాన్ఫిడెంట్గా, హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఒక వండర్ఫుల్ సిటీగా తయారవబోతుంది. హైదరాబాద్కు ఉన్న రిసోర్సెస్ కానివ్వండి, హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి అవకాశాలు కానివ్వండి, ఒక రింగ్ లాగా డెవలప్ అవుతుంది హైదరాబాద్. అవుటర్ రింగ్ రోడ్ అనేది ఆ రోజు చాలామందికి తెలియలేదు, ఇంత రింగ్ రోడ్ అవసరమా, అది ఎక్కడో ఉంది అన్నారు. ఇలా మీరు గమనిస్తే ఆ రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ చూస్తే మీరే చెప్తారు, అరే అవుటర్ రింగ్ రోడ్ మీద ఆల్రెడీ ఇంత ట్రాఫిక్ ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఏంటో సరిపోయిద్దా అన్నారు. అందుకే ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇంకొక 30 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వల్ల రేపు భవిష్యత్తులో వండర్స్ వస్తారు. మీరు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలనుకునేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు పద్దాకులు సిటీ నుంచి పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ కన్సర్న్ అవుటర్ రింగ్ రోడ్ ఆ రీజనల్ రింగ్ రోడ్ని తీసుకుంటే మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా మనకి చాలా తొందరగా చాలా ఫాస్ట్గా మనకి మెయిన్ టైమ్స్ ఏమైంది, వాళ్ళ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మనీ. మీకు ఈ రింగ్ రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల మీకు మేజర్ అడ్వాంటేజెస్ అయ్యే బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఈ నగరాలు చూస్తే అవి చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందినాయి. అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది, చాలా ఖర్చుతో కూడుకుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మన లక్కీగా మన హైదరాబాదు మొదటి నుంచి కూడా దీనికి అభివృద్ధికి తగ్గట్టు ఎక్స్పాన్షన్, ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్లు కానివ్వండి, పెద్ద రోడ్స్ కానివ్వండి, 100 ఫీట్ రోడ్స్ కానివ్వండి, ఇలా ఒక ముందు నుంచి ఒక ప్లానింగ్ రావడం వల్ల వాళ్ళు మీరు గమనిస్తే ఇటు శంషాబాద్ వైపు కానివ్వండి, అటు తుక్కుగూడ వైపు కానివ్వండి, అటు మన బెంగళూరు హైవేలో చూసుకున్నా, సాగర్ రోడ్లో మీరు ఇబ్రహీంపట్నం వరకు చూసుకున్నా, అటు ఈవెన్ రామోజీ ఫిలిం సిటీ వరకు మీరు గమనించినా మీకు ప్రతి ఏరియాలో ఉప్పలు దాటి బోడొప్పల పరిసరాలు కానివ్వండి, వేరాస్, మీరు ఇప్పుడు సంగారెడ్డి వైపు వస్తే అప్ టు సంగారెడ్డి, అసలు సంగారెడ్డి వాళ్ళ హైదరాబాద్లో కలిసిపోయింది. ఇలా ప్రతి సైడ్ ఆల్ డైరెక్షన్స్ హైదరాబాద్ పరిధులు దాటుకొని విస్తరిస్తుందండి. ఎటు వాళ్ళు అటు ఎక్స్పాండ్ అయ్యి ముందుకెళ్ళిపోతున్నారు. అందరూ వచ్చి ఒకే వైపు ఇక్కడే కొనుక్కుందాం, ఇక్కడే ఉండాలి, హైదరాబాద్ ఈ పక్కే పెరుగుతుంది అనేది ఏమీ లేదండి. కాకపోతే మీకు ఒకటే ఏంటంటే వెస్ట్ సైడ్ ఏదైతే మీకు ఐటీ అనేది కొంచెం బాగా అభివృద్ధి చెందడం వల్ల ఈ ఐటీలో సైటీ రిలేటెడ్ జాబ్స్, ఐటీలో సెటిల్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ కోకాపేట, మోకిల, తెల్లాపూర్, నల్గండ్ల ఇలాంటి ఏరియాస్లో స్థిరచర నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు వాటికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇక్కడ నిర్మించడం జరిగింది. సో కొన్ని వేల ఫ్లాట్స్ అక్కడ వచ్చినాయండి, ఆ కమ్యూనిటీస్ అన్నీ కూడా సక్సెస్ అయినాయండి. ఇవాళ అక్కడ చాలా అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్, జీవనం అనేది జరుగుతుంది అక్కడ. ఆ కమ్యూనిటీస్లో అన్ని ఫెసిలిటీస్తో కూడుకున్నటువంటిది చాలా అంటే ఒక ప్లాన్డ్గా, ఒక ప్రీ ప్లాన్డ్గా డెవలప్ చేస్తున్నారు హైదరాబాద్ని, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎటువైపు చూసినా ఈరోజు మినిమం 100, 120, 150 ఫీట్ రోడ్స్ అనేవి కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాస్లో వేయటం జరుగుతుంది. సో నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు మధ్యతరగతి వాళ్ళైనా, మధ్యతరగతి బిలో వాళ్ళైనా, ఎగువ మధ్యతరగతి వాళ్ళైనా, ఎవరైనా సరే మనకున్న ప్రతి రూపాయి మన సేవింగ్స్లో ఏదైనా సరే ఎంతో కొంత, అది 100 గజాలు వచ్చిందా, 200 గజాలు వచ్చిందా, 1000 గజాలు, మనకున్న రూపాయిలో ఎంతో కొంత ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మీకైనా రేపు మీ పిల్లలకైనా భవిష్యత్తుకి అది చాలా విలువైన ఆస్తి అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ హైదరాబాదు చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఎవరు కూడా మీరు ఇంతే హైదరాబాదు ఇంకొక 1 ఇయర్లో, ఒక 2 ఇయర్స్లో ఇప్పుడు ఇది ఇవాళ 100,000 రూపాయలు ఉంది, సో అది ఇంకొక 20,000 పెరిగిద్దా, 10,000 అది చెప్పలేని పరిస్థితి అండి. ఇవాళ నియోపోలీస్ 2,10,000 దాకా పోయింది గజం అని యావరేజ్ మనం చూసుకుంటే, బుద్వేల్ 100,000, 120,000 మధ్యలో పోయినాయి. సో ఈవెన్ మనకి మోకిల ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను 105,000 టాప్ రేట్ వెళ్ళింది, యావరేజ్గా చూసుకున్నా కూడా 85,000 అయింది. అంటే ఆలోచించండి ఈరోజే ఆ ప్రైజెస్ ఉండి అంటే ముందు ముందు ఎలా ఉంటుంది. సో హైదరాబాద్ అనేది ఒక మహానగరం అండి, ఏమో చెప్పలేము. చాలామంది చెప్తున్నారు, చాలామంది మేధావులు పెద్దవాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్ అనేది భారతదేశానికి 2వ రాజధాని కూడా చేయొచ్చు అంటున్నారు. సో ఏదైనా జరగవచ్చు ముందు ముందు, దీన్ని ఫ్రీ జోన్ చేయొచ్చు. ఈరోజు మీరు గమనిస్తే హైదరాబాద్లో 50% పెట్టుబడులు ఇతరులే పెడుతున్నారు, కేవలం 2 రాష్ట్రాలకు సంబంధించిన మన తెలుగువారే కాదు, ఇతరులు ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 50% అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా హైదరాబాద్ గ్రోత్ ఉందండి.
నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవరో కొంతమంది చెప్తూ ఉంటారు, ఒకటి వందమ్మ వందకి 20 మంది బాగుందంటే 20 మంది బాగలేదని మనకు వెనకలాగేవాళ్ళు ఉంటారు. అది ఎక్కడ ప్రతి చోట ఉంటుంది. మీకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనం చూసిన ఈ ఆప్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసి గవర్నమెంట్ అభివృద్ధి చేసినటువంటి లేఅవుట్స్, గవర్నమెంట్ ఓపెన్ ఆప్షన్లో కాల్ ఫర్ చేస్తే మనందరం స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి ఈ రేటుకు మేము ఇక్కడ కొనుక్కోవటానికి మేము సుముఖంగా ఉన్నాం అని గవర్నమెంట్ ఇచ్చిన ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మనకు నచ్చిన బిడ్డికి ఆ ప్రాపర్టీస్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఇది ఒక్కటే చాలు మీకు, వెరీ క్లిస్టల్ క్లియర్, ఎవరిని అడగక్కర్లా, వెరీ క్లిస్టల్ క్లియర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, ఇక్కడ మనం కొనుక్కుంటే ఫ్యూచర్ అలాగే ఉండబోతుంది. సో అందుకని నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి మీకున్న ప్రతి రూపాయిలో ఎంతో కొంత మనం సేవ్ చేసుకుంటాం కదండి రకరకాల విధాలుగా, అలానే ల్యాండ్ మీద కూడా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి. మీరు భవిష్యత్తులో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గ్రోత్ని చూస్తారు, ఎక్స్పెక్ట్ చేయని రిటర్న్స్ చూస్తారు. మీరు మీ పిల్లలకి చాలా విలువైన ఆస్తి ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేరు వాళ్ళ ఉన్నత చదువులకు కూడా, ఆ రోజు ఒక 10 సంవత్సరాలు వాళ్ళు మీ పిల్లాడు ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుకున్నారు, ఒక చిన్న ప్లాట్ తీసి పెట్టుకున్నారు, రేపు భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల తర్వాత అతనికి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాడు ఇంజనీరింగ్కో దేనికో, ఈరోజు ఇంజనీరింగ్ చదువు వచ్చి ఒక మంచి కాలేజీలో సీటు కావాలంటే 5 నుంచి 6 లక్షల సంవత్సరానికి ఫీజు అవుతుంది. అంటే 4 సంవత్సరాలు అంటే 22 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అదే రేపు భవిష్యత్తులో అది కనీసం 50 నుంచి 60 లక్షలు ఉంటుంది. ఆ రోజు మనకు అంత ఫండ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి ఏదైనా ఒక ప్లాటు అలాంటి ఫ్లాట్లో కొనుక్కొని పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో అవే మీ వాళ్ళ పిల్లలకి, మీ చదువులకు కానివ్వండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మీరు ఒక వాళ్ళకి ఉన్నత స్థాయిలో వాళ్ళు ముందుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా మీకు పనికి వస్తాయి.